మిత్రులకు నమస్కారం. మన రాయలసీమలో అతివృష్టి అనావృష్టి సర్వసాధారణంగా ఉంటాయి. కానీ అతివృష్టి చాలా తక్కువ, అనావృష్టి మాత్రం ప్రతి ఏటా వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. కానీ పదేళ్ళకు ఒకసారో పుష్కరాలకు ఒకసారో అతివృష్టి పడుతూ ఉంటుంది. అప్పుడే మానవ జీవితం అస్తవ్యస్తం అవుతుంది. కానీ రాయల నాటి కాలంలోనే మన ప్రాంతాన్ని పాలేగాళ్ళు పరిపాలించే సమయంలో మన కళ్యాణ దుర్గానికి జల వనరులు అందించడానికి ఎన్నో చెరువులు కట్టలు నిర్మించారు. మన ఊరిలో కూడా కోటలో నుండి ఐదుకల్లు వెళ్ళే దారిలో ఒక చెరువు కట్టను నిర్మించారు. రెండు కొండల మధ్య చెరువు కట్ట చిన్నదే, కానీ చెరువులోకి నీళ్లు ఎక్కువగా పుష్కలంగా రావడానికి అనుకూలమైన ప్రదేశంలో కట్టారు. అటు ఊరి కొండపై నుంచి మరి ఐదుకల్లు వైపు నుంచి ఫారెస్ట్ వైపు నుంచి వచ్చిన నీరంతా కోటలో చెరువులో చేరుతుంది. ఇక ఆ చెరువు నిండితే మన కళ్యాణ దుర్గంలో ఉన్న చేదు బావులు, దిగుడు బావులు అన్నీ నిండుగా ప్రవహిస్తాయి. ఆ చెరువుతో పాటు చెరువు నుంచి వచ్చిన అధికమైన నీరు పుట్టప్ప తోటలో కోటగోడ ఆనుకొని కూడా ఒక కుంట ఏర్పడుతుంది. ఆ కుంటలో కూడా బాగా పుష్కలంగా నీళ్లు నిలబడతాయి. మరి నేసేవారి గీ వీధిలో రాచప్ప కుంట, ఇక్కడ కూడా చుట్టూ చిన్న చిన్న కొండలు బండలు ఉండడం వల్ల అక్కడ పడిన వర్షమంతా రాచప్ప కుంటలో చేరి రాచప్ప బావిలో సగం గ్రామానికి తాగునీరు అందిస్తాయి. అటు తరువాత పాత వెంకటేశ్వర థియేటర్ వెనుక కూడా బట్టువారి తోట ఉండేది, బట్టువారి పెద్ద దిగుడుబాయి ఉండేది. ఆనుకొని చిన్న బట్టువారి నీటి కుంట కూడా ఉండేది. ఊరి నుండి ప్రవహించిన నీరంతా అక్కడ చేరేది. దానివల్ల ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉండేది. అలాగే ముదిగల్లు రోడ్డులో రెండు కొండల మధ్య ఒక కుంట ఉంది, దాని కింద పాలబాయి ఉంది. ఎప్పుడు కూడా శ్రావణ మాసంలో స్త్రీలు పాలబాయి దగ్గరికి వెళ్ళి పూజలు చేసేవాళ్ళు. ఆ ముదిగల్లు కుంటలో కూడా, దారిలో ఉన్న కుంటలో కూడా నీళ్లు పుష్కలంగా రెండు వైపుల నుంచి కొండల నుంచి వచ్చి నీరు నిలిచేది. దానివల్ల చుట్టుపక్కల బోరు బావులు, కరుణాలబాయి, ఆ తరువాత కొండప్ప బావి, పెద్ద బావి ఇవన్నీ నిండేవి, నీళ్లు పొంగి పొరలేవి. కానీ మానవ తప్పిదం వల్ల, మనిషి దురాశ వల్ల ఈ కుంటలన్నీ ఆక్రమణకు లోనయ్యాయి.
ముఖ్యంగా రాచప్ప కుంట నీరు నిలవడానికి లేకుండా చేశారు. ఆ తరువాత పుట్టప్ప తోట కుంటలో కూడా ఆక్రమణలు జరిగాయి. ఇక వెంకటేశ్వర థియేటర్ ఆ కుంటలోనే కట్టారు. ఇప్పుడు అది మురికి నీరు ప్రవహించేటువంటి జీవనది, మురికి నీటి జీవనదిలా మారింది. అవన్నీ తాటిమాను వంకలో చేరి కొత్త కొత్త కాలనీలు మారెంపల్లి, జయనగర్, పార్వతీనగర్ ఇవన్నీ ఏర్పడడం వల్ల ఆ వంక దురాక్రమణకు లోనై అతివృష్టి పడినప్పుడు ఆ వంక పొంగి పొరలి ఇళ్లలో కూడా నీళ్లు దూరే దుస్థితి ఏర్పడింది. ఇవి చక్కగా వర్షం పడిన ప్రతి చుక్క వంకలో చేరి ఆ వంక నుండి రామేశ్వరప్ప తోటను దాటి దొడగట్ట రోడ్డును దాటి కరణాల కుంటలో చేరేవి. దొడగట్టకు దగ్గరగా, చలమప్ప తోటకు దగ్గరగా ఉన్న, రైస్ మిల్కు దగ్గరగా ఉన్న కుంటలోకి చేరేవి. అయితే ఇప్పుడు బైపాస్ రోడ్లు పడడం వల్ల ఆ నీరు కూడా రోడ్డుపైకి పొంగి ప్రవహిస్తూ ఉన్నది. దొడగట్ట రోడ్డు అంతా కూడా మురికి నీటి మయమైపోతూ ఉన్నది. దానివల్ల అనారోగ్యం. కనీసం ఆ తాటిమాను వంకను బాగా పూర్తిగా ప్రొప్లైనర్ ద్వారా తీసి అటు ఇటు ప్రొటెక్షన్ గోడను కడితే ఆ నీరు నేరుగా కరణాల కుంటకు చేరే అవకాశం ఉంది. కానీ ప్రజాప్రతినిధులు వస్తున్నారు, 5 ఏళ్ళు అధికారం వెరగబడుతున్నారు. కానీ చేసింది ఏమిటబ్బా అంటే ఊరు పెరిగింది, జనాభా పెరిగింది, రోడ్లు అభివృద్ధి చెందాయి, కానీ డ్రైనేజ్ సిస్టమ్ మాత్రము చాలా పరమ దరిద్రంగా ఉంది. వీధులలోకి వెళ్ళలేకపోతున్నాం. ఆ నేసేవారి వీధిలో, స్టేట్ బ్యాంక్ వెనక వీధిలో నడవడం కూడా దుర్భరమైపోతుంది. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి పోయే దారిలో అయితే ఆ మురికి నీరు ఎటు పోవాలో దిక్కు తోచక ఇళ్లలో కూడా వస్తుంది. కాబట్టి నగర పురపాలక సంస్థ ఏర్పాటు చేయడం కాదు, ఇళ్ళలుకగానే పండుగ కాదు, కొంతయా కొంత అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. మన దురదృష్టమేమో మనము పురపాలక సంఘానికి కట్టిన పన్నులు కూడా రాష్ట్ర ప్రభుత్వం మళ్ళిస్తూ ఉంది. ఇక్కడ పురపాలక సంస్థలో పనిచేసే వాళ్ళకు కూడా జీతాలు ఇవ్వలేని స్థితి. ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు అభివృద్ధి అనేది ఒక అడుగు ముందుకి 100 అడుగులు వెనక్కి వెళ్ళే ప్రమాదం ఏర్పడతా ఉంది. నీళ్లు కలుషితమవుతున్నాయి, గాలి కలుషితమవుతా ఉంది, వీధులన్నీ కలుషితమవుతున్నాయి. దీని ప్రభావం వల్ల చిన్నపిల్లలు తీవ్రమైన జబ్బులకు గురవుతున్నారు. ఈ సీజన్లో బ్రెయిన్ ఫీవర్, చికెన్ గునియా, స్వైన్ ఫీవర్ వీటన్నిటికీ తోడు COVID-19 మహమ్మారి విజృంభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రజలు సంపాదించిన డబ్బులో సగ భాగం ఆసుపత్రులకు మందులకు సరిపోతున్నాయి. కనుక
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకుంటూ ఉన్నాయి. ఆజాదీ కా అమృత మహోత్సవ్ అంటాడు మోడీ గారు, ఇంటింటా జెండా అంటున్నారు. కానీ ఇంటింటా శుభ్రత ఎక్కడ ఉందండి? ప్రజలు ఎక్కడ సంతోషంగా ఉన్నారో చెప్పండి. నగరాల్లో సంతోషంగా ఉన్నారా? పట్టణాల్లో సంతోషంగా ఉన్నారా? పల్లెలలో సంతోషంగా ఉన్నారా? గమనించండి, చేతి పనివారు సంతోషంగా ఉన్నారా? కమ్మరి, కొమ్మరి, మంగలి, చాకలి, వీరందిని మించి రైతు తీవ్రమైన నష్టాలకు గురవుతున్నాడు. చేతికి అందిన పంట నోటికి అందడం లేదు. పెట్టుబడులు పెరిగిపోయాయి. ఏదో ఒక 2 నెలలు 3 నెలలు టమాటా ధర పలికితే ఆ తరువాత, ఇప్పుడు వెళ్ళండి అనంతపురానికి, రోడ్డుకి ఇరువైపులా టమాటో లారీల టొమాటో, ట్రాక్టర్ల టొమాటోలు పడేసిపోయారు. రైతు కడుపు మండి మార్కెట్కు తీసుకెళ్ళలేక పడేసి ఇంటికి పుట్టెడు దుఃఖంతో బాధతో ఇంటికెళ్ళి మంచాన పడుతున్నారు. కొంతమంది సున్నితమైన మనస్సు కలవాళ్ళు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కాబట్టి 75 ఏళ్ళ స్వాతంత్ర ఉత్సవాలు జరుపుకోవడానికి ముందు మనము అర్హులు కావాలి. ప్రజలను సంతోషపెట్టాలి. దానికి సరైన పథకాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొని రావాలి. ఏదో కంటిదూడుపుగా జోబులో 10 రూపాయలు పెట్టి పండగ చేసుకోంటే ఎలాగండి? ప్రజలకు ఆర్థిక వనరులు చూపించాలి, సంపాదన శక్తి పెంచాలి, తలసరి ఆదాయం పెరగాలి. అది అభివృద్ధి అంటే. అలాంటి రోజు వస్తుందా? లేదా ఆ రోజు ఒక ఎండ మావిగా మిగిలిపోతుందా? చూద్దాం. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి గారు ఒక మాట చెప్పేవాళ్ళు, రాయలసీమ బాగుపడాలంటే బంగాళాఖాతంలో నెలకు ఒక తుఫాను వస్తే మా రాయలసీమకు తడి అయ్యి చిరుజల్లులు పడి పంటలు పండుతాయి, ఎవరి సహాయము అవసరం లేదంటున్నాడు. మరి ఈ జూలై మాసమంతా వర్షం, పగలు బాగా ఉంటుంది, అర్ధరాత్రి నుంచి విజృంభిస్తూ ఉంది. కొంచెం ప్రభుత్వాలు ఆలోచించాలని మనవి చేస్తున్నాను. ఏమైనా తప్పు మాట్లాడి ఉంటే క్షంతవ్యుడను.